రే చాప్ కమ్ ఫాస్ట్ ఇప్పటికే నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు అరే ఆ నేను కూడా మర్చిపోయినబ్బా వాడు ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాడని అరే వాళ్ళ స్కూల్లో వాళ్ళందరూ ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారబ్బా నన్ను ఫాస్ట్గా రమ్మన్నాడు కానీ ఇప్పుడు కూడా లేట్ అయిపోయాను నిద్ర మాత్రం ఉన్నాను కమాండర్ ఓకే మనం తొందరగా వెళ్దాం ఇప్పటికే చాలా టైం అయిపోయింది సించాన్ అని కంగారు పడకు వామ్మో వీడు మళ్ళీ ఏం ఫీల్ అవుతాడు నేను ఎప్పుడు ఇలానే లేట్ చేస్తా ఓకే గైస్ మనమైతే వచ్చేసాం అనమాట దాదాపుగా బీచ్ దగ్గర ఇక్కడ మీకు ఐడియా ఉందో లేదు ఇక్కడ జైంట్ వీలు రోలర్ కోస్టర్ అవన్నీ ఉంటాయి కదా వాడు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నాడు కానీ నేను తీసుకెళ్లేదు కానీ వాళ్ళు స్కూల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా నేను కూడా అలౌ చేశాను కానీ మళ్ళీ లేట్ అయిపోయినప్ప ఓకేనండి సో నో ప్రాబ్లం కానీ ఆ స్కూల్ వాళ్ళకి బుర్రా బుద్ధి ఏం లేదా ఆ తీసుకెళ్లారు మళ్ళీ మంచిగా ఇంటిగా డ్రాప్ చేయాలని ఆ మాత్రం కూడా లేదా షీట్ ఓకే గాయ్స్ మనమైతే తొందరగా వెళ్ళిపోదాం ఓకే మనం వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్ ఓకే ఇక్కడ ఎక్కడ ఉండాలి రోలర్ కోస్టర్ అయితే ఇక్కడ ఉంది దీని యొక్క ఎంట్రన్స్ అయితే ముందుంటుంది వామ్మో ఒక్క పిల్లాడు కూడా కనబడట్లేదు సేంచాన్ సించాన్ వచ్చినారా రే వచ్చా వచ్చా ఈ ఎక్కడ ఉన్నాడు రా సించాన్ సించాన్ ఎక్కడా ఇక్కడేనా వావ్ సూపర్ అన్నా సూపర్ నిజంగా వావ్ అన్న నిజంగా వావ్ ఆ నువ్వు తీసుకెళ్ళంటే ఎప్పుడు తీసుకెళ్ళకుండా ఇంకా ఎవరో తీసుకెళ్తే అప్పుడు కూడా నువ్వు ఇంత లేట్ గా వస్తావా ఎప్పుడు ఇదే లేట్ తరువు నువ్వు ఎప్పటికీ మారా నువ్వు పద ఇంటికి ఫాస్ట్ అది కాదురా దారిలోని ఒక దయ్యాన్ని చూసానురా అందుకు లేట్ అయిపోయింది లేకపోతే ఫాస్ట్గా వచ్చేవాడిని దయ్యం కనబడింది నిజంగా అవునా అన్న నిజమా అన్న దయ్యం గురించి మేము కూడా మాట్లాడుకున్నాం రోజు మా ఫ్రెండ్స్ తోని వామో దయ్యాలు చాలా డేంజర్ దనువన్న చాలా డేంజర్ అది కాదు అన్న దయ్యాలు నిజంగా ఉన్నాయా లేకపోతే లేవా నాకు స్టోరీ చెప్ప ఒకటి స్టోరీయా అంటే స్టోరీస్ అంతగా తెలుసు కానీ రావట్లేదు సరే నీకు ఒక చిన్న చూపెడతా చూడు రోజు ఒక ఆత్మని కలవడానికి ఒక కుక్క అయితే ఇక్కడికి వస్తుంది అనమాట ఒకసారి నేను ఇక్కడికి చూశాను సో నువ్వు ఎప్పుడు చూడలేదు చూస్తే భయపడతావేమని తీసుకొని కూడా రాలేదు ఇక్కడికి ఒక కుక్క వస్తుందిరా ఇగో ఇది శ్మశాన వాటికి అనమాట ఇక్కడ చనిపోయిన వాళ్ళందరినీ పాతి పెడతారు సో ఇక్కడికి ఒక కుక్క అయితే వస్తుంది ప్రతిరోజు నేను ఇంతకుముందు చూసా చెప్పాను కదా ఆల్రెడీ సో చూసా ఈ టైంకి రావాలి సో మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ ఈవినింగ్ అలా వస్తుందన్నమాట బట్ ఇక్కడైతే నాకు కనబడట్లేదు దానికోసం వెయిట్ చేద్దాం నువ్వు ఎందుకు అవ్వద్ద నాకు నిజంగా దయ్యాలు లేరు అంతెందుకు ఆ కుక్క నిజంగా వస్తదనుకుంటున్నావా చూడు అది గనక రాకపోతే అప్పుడు నీకుంటుంది నువ్వు కావాలనే ఇందాక నుంచి యాక్టింగ్ చేస్తున్నావు ఇందాక నుంచి దయ్యాలు గీయాలని కథలు చెప్పేసి నాకు ఇలా చేద్దామని చేస్తున్నావు అన్న ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు చూడు వచ్చిందంటే ఓకే లేకపోతే నువ్వు నా చేతిలో చచ్చావే తను అన్న చచ్చావే వస్తుంది నేను చూసా ముందు అరే ఆరు ఇందాక నుంచి యాక్టింగ్ చేస్తున్నావు మంచిగా ఉన్నట్టు నువ్వు అంతే రచించాను సరే అది ఇంకా రావాలి సమయానికి రాలేదు చీకటి కూడా అవుతుందబ్బా అరే ఆ రా 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 అది అక్కడ డోర్ ఉంది కదా ఆ డోర్ నుంచే వస్తుంది ప్రతిసారి బట్ ఆ డోర్ దగ్గర అయితే మాత్రం కనీసం కనబడిన కూడా కనబడట్లేదు ధనువన్నా ఇంక ఎందుకు కనబడుతుంది చెప్పు నువ్వు అబద్ధాలు ఆడితే ఎలా వస్తుంది అబద్ధాలు ఆడకుండా మంచిగా నిజాలు చెప్తే బాగున్నావు లేని ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది అనువన్నా ధనువన్న బాగా అలవాటు అది కాదు మీరు ఎప్పుడైనా చూసారా ఒకసారి నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు ఇక్కడికి పప్పి వచ్చింది గుర్తుందా ఏ ఎపిసోడ్ లో నాకు గుర్తులేదు బట్ నేను వచ్చినప్పుడు వచ్చింది సించా నువ్వు నమ్మట్లేదురా కానీ అది నిజం సరే చాప్ చాప్ రే చాప్ గనే రా రే తీంచే చాప్ గన్న ఉదలే సొచ్చేదాం ఫాస్ట్ గా రా ఏంటి చాపా చాప్ గన్ని తీసుకొచ్చావు నువ్వు కానీ చాప్ గన్ని తీసుకొచ్చి కూడా చాప్ గన్ని ఎలా మర్చిపోయావు దనోనా ఆ రే దనోనా రే బ్రెయిన్ పని చేయట్లేదు అంటే నువ్వేంట్రా చాప్ గడ్ కనబడట్లేదు తొందరగా రా తొందరగా రా బండెక్కు బండెక్కు అరే ఆ టైం లేదు సిన్ చాన్ కమ్ ఫాస్ట్ కమ్ ఫాస్ట్ ఎక్కడ ఉన్నావు ఓకే సించా నేనైతే వాడిని తీసుకొచ్చాను వాడైతే కనబడట్లేదు ఎక్కడ ధీమాగా మెల్లగా ఎక్కుతున్నాను అన్న నువ్వు మంచిగా ఆగచ్చు కదా అటు ఇటు ఇటు అటు కదా మన నెల ఎక్కాలి పర ఫాస్ట్ వెళ్దాం చాప్ గన్ వదిలేసి వచ్చేసావు పెద్ద మాట్లాడతాం మళ్ళీ ప్రతిసారి ధను అన్న చాప్ గన్ ఎక్కడ తీసుకొచ్చావు నువ్వు పూర్తిగా తీసుకొచ్చావా ఎగ్జిబిషన్ దగ్గరికి అక్కడే ఉన్నాడా లేకపోతే ఇంటికాడ ఉన్నాడా రే ఇందాక నేను చెప్తున్నా నీ చెవులు పనిచేయట్లేదా ఇక్కడే ఉన్నాడు రా ఇక్కడే ఎక్కడో ఉన్నాడు ఇక్కడే ఎక్కడో అంటే నేను తీసుకుని రావడం అయితే తీసుకొచ్చా తీసుకొచ్చిన నీ నీకోసం దిగి నీకోసం వెయిట్ చేసే సమయంలో వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో చాప్ గాడు ఎక్కడికి వెళ్ళాడు అరే యార్ ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు మీరన్నా చూసారా చాప్ గాడ్ని అరే ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు అబ్బా మనం ఇక్కడ దించిన తర్వాత మనిషి కనబడట్లేదు అదే మనిషి కాదు కుక్కగాడు రే ఎక్కడున్నారా చాప్ 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 అరే యార్ వాడిక్కడ లేనట్టుగా ఉన్నాడు ఒకసారి మనం ఇక్కడ కాదు ఆ రోలర్ కోస్టర్ సైడ్ అయితే మాత్రం ఒకసారి ఆపేసి ఆ సైడ్ మనం వెతికితే సెట్ అవుతుంది రాత్రి కూడా అవ్వబోతుంది ఇప్పుడు మనం కనిపెట్టకపోతే మళ్ళీ రాత్రి కష్టం అవుతుంది రే చాప్ చార్ యొక్క పిలుపు వింటే వస్తాడు బట్ పిలుపు వాడికి వినపడుతుందా లేదా అర్థం కావట్లేదు సరే ఇక్కడ మనం కార్ అయితే ఆపుదాం సో ఇక్కడ కార్ ఆపేసి వెతుకుదాం చాన్ ఇక్కడ మనం వెతకాల్సిన సమయం అయితే వచ్చింది ఫాస్ట్గా వెతుకు అరే నీకు సౌండ్ వస్తుంది అరుస్తున్న సౌండ్ ఇక్కడే ఇక్కడ ఇక్కడ ఉన్నాడు సింఛాన్ మన చాప్గాడు అరే ఇప్పుడు మళ్ళీ అరవడం ఏంటి చాప్ బాబు కుక్కని వెతకడానికి వచ్చావా ఇదిగో ఇక్కడే ఉన్నా దీని ముందే ఉన్నా రా లోపలికి రా లోపలికి రా బాబు రా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు దేని లోపలికి రావాలి అరే దీని లోపల ఎవరు ఉన్నారు ఎవరు అరే చాప్గా ఇక్కడే ఉన్నావా అరే యార్ ఏ సార్ మీరన్న మాట్లాడింది అవును బాబు అవును ధనువనా నాకు దయ్యాల స్టోరీస్ ఇతను చెప్తారా ఒకసారి అడుగు నిజంగా దయ్యాలు ఉన్నాయా లేదు రే సించా ఎప్పుడు ఏం అడగాలో తెలియదా మన పని అయిపోయింది పద ఇంటికి వెళ్దాం బాబు ఎందుకు కంగారు ఆగు ఒక్క నిమిషం ఆగు పిల్లాడు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను నేను గత యాభై సంవత్సరాల నుంచి ఇదే ప్రదేశంలో ఉంటున్నాను నేను తిరగని ప్రదేశం లేదు ఈ ఊరిలో నేను మీకు చెప్తాను నిజంగా మన ఊర్లో అంటే ఇక్కడే తిరిగిన దయ్యాల గురించి ముందుగా వచ్చేసి చాలా సార్లు నువ్వు ఒక సొరంగానికి వెళ్ళావు కదా ఆ సొరంగంలో దయ్యం ఉందని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా అందులో ఒక డెడ్ బాడీ ఉంది ఆ డెడ్ బాడీ రాత్రి అయితే దానికి ప్రాణం వస్తుంది ఆ దానికి ప్రాణం రావడం ఏంటి నేను ఇప్పటికీ చాలా సార్లు వెళ్ళాను అక్కడికి దానికి ప్రాణం ఏమవలేదు ఇప్పుడు కాదు రాత్రి వెళ్ళి చూడు సరేనా అప్పుడు తెలుస్తుంది అలానే ఊరి చివరి కొండల్లో ఇంకొకటి ఉంది ఆ కొండల చివర్లో చివరాకున ఒక ఆత్మ రోజు ఘోషిస్తుంది తను ప్రేమించిన వ్యక్తి చచ్చిపోయినందుకు అక్కడికి రాత్రి అవగానే వస్తుంది పదకొండు నుంచి పన్నెండు సమయం మధ్యలో అలానే ఇంకా ఇంకొక ప్రదేశం చెప్తాను ఆ ప్రదేశం దగ్గర షిప్ ఉంటుంది ఆ షిప్ లో కూడా ఒక ఆవిడ్ని చంపేశారు నువ్వు నీటిలోకి వెళ్తే అక్కడ తాడు కట్టి కనబడుతుంది బాబు జాగ్రత్త ఆ ఇప్పుడు నువ్వు ఎన్ని కట్టు కథలు ఇవన్నీ మేము నమ్మాలంటావు మన ఊర్లో దయ్యాలు ఉండడమా ఆడేదో చిన్నపిల్లడని భయపెడ్డానికి చెప్పాను అక్కడ ఏదో ఒక పప్పి వస్తుంది ప్రతిసారి అది కూడా చూపిద్దాం అనుకున్నా అది దయ్యమేంటి అది ప్రేమతో వస్తుందంటే ఆ పప్పి అంటే చనిపోయింది అక్కడ చనిపోయిన దగ్గర వస్తుంది దాని తప్పులేదు కానీ ఇవన్నీ అతను చెప్పింది నిజమే అవన్నీ నిజమైతే నిజంగా నిజంగా దయ్యాలు ఉన్నాయా ఉన్నాయా కట్టుకోలేదు చూసావు కదా పిచ్చోడ్లా ఉన్నాడు మతీ తప్పిపోయేలా మాట్లాడుతున్నాడు అంతే సరే మనం ఇంటికి వెళ్దాం పదండి ఓకే గైస్ ఈ రోజు ఫాస్ట్ గా పడుకోండి ఓకేనా సో మనం ఫాస్ట్ గా పడుకోవాలి చాలా అయిపోయి అయిపోయించాన్ ఈ రోజు అయితే నువ్వు చాలా ఎక్కువ గేమ్స్ ఆడినట్టుగా ఉన్నావు అవును చాలా 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 మంచి గేమ్ గేమ్స్ అయితే ఆడాను నేను ధనువన్న కానీ నా మనసులో అదే ఉంది ధనువన్న నిజంగా ఇక్కడ మన సిటీలో దయ్యాలు ఉన్నాయంటావా రాత్రి దయ్యాల గురించి మాట్లాడుకురా రే భయపడతావు నాకైతే భయం లేదు అలాంటివి తెలుసా నువ్వు చిన్న చిన్నపిల్లడు కాబట్టి భయపడతావు సరేనా కొంచెం జాగ్రత్తగా పడుకో అలా అయితే ధనువన్న నాకు భయం అంటున్నావు కదా చెప్తున్నాను నీకు గనక అంత ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నువ్వు అతను చెప్పిన ప్లేస్ కి వెళ్ళు అతను అలాగో పిచ్చోడో అంటున్నావు అది అలాగో జరగదు అంటున్నావు నువ్వు రాత్రైనా పగలైనా తిరిగేస్తావు వేస్తావు కదా అన్నా నాకు నీ గురించి బాగా తెలుసు నువ్వు చాలా బలవంతుడువి చాలా తెలివైనవి అన్నింటిలో సూపర్ గా ఉంటే సూపర్ గా వర్క్ చేస్తావు అందుకని ఒకసారి వెళ్ళి చూడు నిజమో ఆ తెలుసుకొని నాకైతే చెప్పు అప్పుడు నేను నమ్ముతాను ఇప్పుడు నేను నమ్మను నేను నీతో పాటు అసలు రాను భయం అనుకుంటున్నావా నీకే భయం రా సరే ధర్వ నాకు భయం అని నేను ఒప్పుకుంటా అందుకే నేను రాను దమ్ముంటే నువ్వు ఒక్కడ వెళ్ళు ఇదిగో చాప్ గడ ఉంటాను సరేరా సరే ఇప్పుడు నీకే కాదు చూసే వాళ్ళకి కూడా డౌట్స్ రేజ్ అయ్యాయి నిజంగా అక్కడ ఆత్మలు ఉంటాయా ఉండవా అని సరే నీ కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా వెళ్తా ఓకేనా సేంచాను మళ్ళీ కలుద్దాం పడుకో మంచిగా నాకు కూడా తెలుసు ఓకే ఏదో పిచ్చోడు పట్టుకుంది అలాగ దాన్ని పట్టుకొని నన్ను వెళ్ళమంట చూడండి చూసారా సర్లేండి పోతే పోయింది రాత్రి పగలు మనం ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటాం మనకి ఎప్పుడు అలాంటివి ఏం జరగలేదు సరే వాడు చెప్పినట్టుగా మనమైతే చూద్దాం ఒకసారి నాకైతే నిజంగా అనిపించేటట్టుగా అనిపించట్లేదు అతను చెప్పింది ఏంటి పిచ్చ అయినా ముందుగా చెప్పింది వచ్చేసి మనం ఎప్పుడు ఒక సొరంగం దగ్గరికి వెళ్తాం చూసారా గుర్తుందో లేదో మీకు ఒక సొరంగం దగ్గరికి వెళ్తాం అందులో చాలామంది చాలా చేశారు సో చాలా జరిగాయి ఒకప్పుడు సో ఆ సొరంగం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఆ సొరంగంలో నిజంగా ఏమన్నా ఉందా అని మనమైతే చూడాలి అంటే ఆల్రెడీ అందులో ఒక డెడ్ బాడీ ఉంటుంది అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కుళ్ళు ఉంది దాని మొహం చూస్తేనే అలా ఉంటుంది సో అదైతే మాత్రం దాని లోపల కూడా ఎవరు వెళ్ళకూడదని రాసిపెట్టయితే ఉంది ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అనమాట ఓకేనా సో ఇప్పుడైతే మాత్రం ఆ లోపల ఉన్నది క్రియేచర్ ఉంది కదా చచ్చిపోయింది అది క్రియేచర్ అంటే ఓన్లీ మనిషి అనుకుంటా ఆ మనిషికి నిజంగా ప్రాణం వస్తుందా లేదా అనేది ఒక్కసారి చూడాలి సీ నిజంగా వస్తుందా లేదా అనేది సో మనమైతే వచ్చేసామనుకోండి దీనికి దిగితే వచ్చేసినట్టే సో దీని కిందే ఉంటుందనుకుంటా దానికైతే ఒక చెక్కతోని దాన్ని బ్లాక్ చేసి ఉంచారు ఆ సొరంగాన్ని సో అది ఎందుకు బ్లాక్ చేశారనేది నాకు ఇప్పటికీ డౌటే సో ఎన్నిసార్లు బ్రేక్ చేసినా అది బ్లాక్ అయ్యే ఉంటుంది ఓకే గాయస్ వచ్చేసాం ఇదిగోండి ఇదే అనమాట ఆ సొరంగం సో దీని లోపలికి వెళ్దాం మనకేమన్నా భయం అనుకుంటున్నారా ఏంటి అంత ఛాన్స్ లేదు ఓకే సెంటర్లో ఒక స్టికీ బాంబు వేద్దాం అరే ఇక్కడేదో రాసి ఉంది దిస్ ప్రాపర్టీ ఈజ్ క్లోజ్ టు ద పబ్లిక్ స్ట్రిక్ట్లీ నో ఎంట్రీ అంట వితౌట్ పర్మిషన్ గాయస్ పర్మిషన్ లేకుండా ఎంట్రీ అవ్వకూడదంట సో అలానే పబ్లిక్ వాళ్ళకి అస్సలు ఎంట్రీ లేదు అంటే మళ్ళా వాళ్ళకి ఎంట్రీ లేదు కానీ మనం వదులుతామా లోపల ఏముందో ఒక్కసారి చెక్ చేద్దాం ఓకే గాయస్ దీన్నైతే మనం బ్రేక్ చేసాం ఒక్కసారి చూడాలి సో లోపలికైతే వెళ్దాం అరే యార్ ఇక్కడ చెక్కలు అడ్డంగా వస్తున్నాయి నేను అందుకే టార్చ్ లైట్ కూడా తెచ్చుకున్నాను రెడీగా మనకి రెడీగా యూజ్ అవుతుందని ఓకే గాయస్ ఇందులో అయితే ఒక డెడ్ బాడీ ఉంటుంది నేను డెడ్ బాడీలు గట్రా చూసి ఎప్పుడు భయపడే ఛాన్స్ లేదు బట్ ఏవేవో సౌండ్స్లో అనిపిస్తుంది నాకైతే సో అది ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియట్లేదు సో ఒక్కసారి మనం చూద్దాం ఈ టార్చ్ లైట్ పట్టుకుంటే చాలా లేట్గా వెళ్తున్నాం నార్మల్గా వెళ్దాం గాయస్ సో ఎందుకంటే చాలా టైం అవుతుంది ఇక్కడ ఎక్కడబ్బా ఇక్కడెక్కడో డెడ్ బాడీ ఉండాలి ఎక్కడా ఇదిగోండి ఇదిగోండి ఈ డెడ్ బాడీ కంట ప్రాణం వస్తుందంట ప్రాణం వస్తే ఇక్కడేం చేస్తుంది ఇది ఒకసారి చూద్దాం గాయస్ ఇది చూసారా దీని ఫేస్ చూసారా ఎప్పుడైనా ఎంత డేంజరస్గా ఉంది చూసారా దీని ఫేసు వామ్మో కోరికలు తీరకుండా చచ్చిపోయినట్టుగా ఉన్నాడు సో చచ్చిపోయాడు బట్టలు కూడా నలగకుండా అలానే ఉన్నాయి ఆ రే 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 దీనికి ప్రాణం ఎలా వస్తుంది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా దీన్ని ఓకే గాయస్ దీన్ని ఒకసారి తోసేద్దాం దీనికి అంత సీన్ లేదు ఇది వేస్ట్ ఆ పిచ్చోడు చెప్పిన పిచ్చి కథలు వినడానికి మనం వచ్చామా ఏంటి ఇక్కడికి హ వేస్ట్ ఆఫ్ టైం అసలు సో మనం మంచిగా వెళ్ళిపోదాం పదండి ఇక్కడ చాలా టైం వేస్ట్ అరే ఏదో కదిలినట్టుగా వచ్చింది ఇక్కడ డెడ్ బాడీ కనబడట్లేదు ఏమైంది డెడ్ బాడీ డెడ్ బాడీ ఎక్కడికి వెళ్ళింది ఓయ్ ఎక్కడున్నారా అక్కడ అక్కడెవరు నిలబడ్డారు ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు ఎవరు సార్ అది ఏంటది ఎవరు నిలబడినట్టుగా ఉన్నారు అరే అది అది ఎవరబ్బా ఎవరు సార్ మీరు ఇక్కడ డెడ్ బాడీ ఉండాలి చూసారా సార్ ఇది ఇది డెడ్ బాడీలో ఉంది ఇది దీనికి ఎలా లేచింది ఎలా ప్లాన్ వచ్చింది పరిగెత్తు పరిగెత్తావు పరిగెత్తు అసలు ఆగద్దు అరే ఆర్ నాకు ఇచ్చి ఇక్కడ ఏం కనబడట్లేదు అమ్మా వస్తున్నాడు 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 ఈ మన వెనక్కి వస్తున్నాడు గాయస్ అమ్మ పరిగెత్తు పరిగెత్తు అరే మనం బయటకు వెళ్ళాలి అమ్మో వీడు వస్తూనే ఉన్నాడు ఇదేంట్రా చచ్చిపోయినాడు ఎలా బతికాడు చచ్చిపోయినాడు ఎలా బతికాడు అమ్మా అమ్మా అమ్మ ఆగిపోయాడు అడేంటి అక్కడ ఆగిపోయాడు అమ్మా వెళ్ళిపోతాం మనకి ఎందుకు రా వాడు ఆగిపోతే మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం అమ్మా బాబోయ్ ఆ గుండె తడుచుకుందా నాయన బయటకు వచ్చేసాం ఫాస్ట్గా వెళ్ళిపోతాం నాయనోడు దీని లోపలికి మళ్ళీ నేను ఎప్పుడు రాను నాయనో రాత్రి అయితే దీని లోపలికి అసలు రావద్దు వెళ్ళిపోదాం ఎవరు రావట్లేదండి వెళ్ళిపోదాం ఇక నో ప్రాబ్లం అమ్మ బాబాయ్ పిచ్చోడనుకున్నా కానీ నిజమే ఇది అయ్యో నమ్మలకు సార్ లోపలికి వెళ్ళకండి బాబా ఇది ఇది మళ్ళీ పరిగెత్తు పరిగెత్తు అసలు సార్ సార్ మీకు నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతే ఇక్కడి నుంచి నన్ను వదిలేండి సార్ ఓ ఎందుకు వచ్చాను ఇక్కడికి ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి నాయనా అమ్మా ఇంకా రెండు ప్లేస్లు ఉన్నాయి గాయస్ ఆ రెండు ప్లేస్లకి నేనైతే అస్సలు వెళ్ళలేను నేను వెళ్ళాలంటారా సరే మీరైనా చూస్తారని మీకోసం వెళ్దాం అనుకుంటున్నాను మీకోసం నా ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నాను కానీ మీరు నా కోసం ఏం కూడా చేయరు నేను అడిగింది ఏమీ కాదు జస్ట్ ఒక్క లైక్ ఆ ఒక్క లైక్ కూడా చేయరు ఇంత ప్రాణం పనంగా పెడుతున్నా కూడా చా ఏమని అడగను ఎంత అడగను ఎంత అడిగినా కూడా మీరు అంతే ఒక లైక్ చేయండి అబ్బా సరే మీరు లైక్ చేసినా చేయకపోయినా నేను చేయాలనుకుంది చేస్తాను మీకు చూపించాలనుకుంది కూడా చూపిస్తాను గాయస్ ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి కొండలు ఉంటాయి అదిగోండి ఎదురుగా కొండలు ఉన్నాయి కదా ఆ కొండపైకైతే వెళ్ళబోతున్నాం నిజంగా ఆ కొండపైన దయ్యం ఉందా అతను చెప్పింది ఏంటో తెలుసా సో కొండపైనైతే ఒక దయ్యం ఉందంట ఆ దయ్యం అంట ఆ ప్రేమికురాలంట సో వాళ్ళ ప్రేమికుడు చచ్చిపోయాడంట తను కూడా చచ్చిపోయిందంట కానీ తిన ఆత్మ శాంతించలేదంట ఎప్పుడు రాత్రి అక్కడికి వచ్చేసి కనబడుతుందంట ఈ పిచ్చోడికే ఇవన్నీ కనబడరా కానీ నేనైతే నమ్మనబ్బ నిజంగా అంత సీన్ అయితే ఉండుండదు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం కాకపోతే అంత సీన్ పిచ్చోడ్ అయితే తెలియక వాగుతున్నాడు సో పిచ్చోడు తెలియక వాగాడని మనమైతే నిరూపించాలి కానీ ఒకసారి అయితే ఆల్రెడీ వాడే కరెక్ట్ నిరూపించింది సరే ఈసారి ప్రతిదీ కరెక్ట్ అవ్వదు కదా అరే యారు మనకి దయ్యాల స్టోరీలు ఎవరెవరైతే చెప్తారో అంత ఫేక్ స్టోరీసే చెప్తారు అరే ఎవరో క్యాంప్కి వచ్చినట్టుగా ఉన్నారే ఇక్కడైతే టెంట్ వేస్ ఉంది అలానే మంట కూడా పెట్టుంది బట్ ఎవరు లేరు ఎవరు సార్ ఎవరైనా ఉన్నారా హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా అరే ఇక్కడ ఎవరు లేనట్టుగా ఉన్నారు మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు సో మనం వెళ్ళాల్సిన ప్రదేశానికి అయితే వెళ్దాం ఇక్కడికి చాలా మంది వచ్చారు బట్ ఎవరు లేరు మంటలు వేసుకొని వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు ఎక్కడికో ఓకే మనమైతే వెళ్ళి చెక్ చేద్దాం సో దీనిపైనే అంట కొండ చివారన ఈ కొండ చివర్న అంటే ఎక్కడ్రా ఎక్కడా సో ఒకసారి మనం ఇక్కడికైతే వచ్చాం కొండ చివరి అంటే చాలా ప్రదేశాలు ఉంటాయి ఇక్కడ మనకి ఒక దయ్యం కనబడ్డం ఏంటి అది కూడా రాత్రి పదకొండు నుంచి పన్నెండు మధ్యలోనే ఉంటుందంట ఇదేంటా నాయనా విచిత్రంగా ఒకసారి దిగి చూద్దాం నిజంగా ఉందో లేదో అన్నది ఏదైనా ఎంత కష్టమైనా మీకోసం ఉన్నా కదా ఈ ధనుడైనా మీకోసం అరే ఒక్కసారి ఆగండి ఇక్కడి నుంచి స్కోప్ పెట్టుకొని చూద్దాం ఆగండి ఏంటది ఎదురుగా తెల్లగా ఏమైనా కనబడుతుందా అరే ఏంటది అమ్మ అది అది దయ్యంలా ఉంది వామ్మో అది వామ్మో అది కన్ఫర్మ్ దయ్యం వెళ్ళిపోదాం పదండి నా అయినా వెళ్ళిపోదాం అయ్యో కానీ ఒకసారి వెళ్ళి చూద్దాం అది నిజంగా దయ్యమా కాదండి ఇంతవరకు వచ్చాం కదా సో ఒక్కసారి చూద్దాం అరే నేను ఇందాక ఆ సైడ్ తిరిగినప్పుడు నా వైపు ఇటు ఇటువెళ్ళ నా వైపు ఇటు వెళ్ళ కూడా అంతేనా ఇది అమ్మ బాబోయ్ ఏంటది అలా చూస్తుంది ఒకసారి దానిపైన బాంబ వేసి పెడద్దాం బాబు అరే ఇక్కడ పడింది ఏంటిది అది ఏంటి అక్కడికి వెళ్ళలేదు అరే నువ్వు నూను నో అమ్మో బావా బదులు బదులు హాయ్ ఎంత స్తైర్ రానికో నువ్వు ఎన్ని కుండలు చేసి ఇక్కడ కొద్దాం ఇక్కడి నుంచి అర్జెంట్గా పెళ్ళిపో లేకపోతే చంపేస్తా అక్కా అక్కా వదిలే అక్క వెళ్ళిపోతా అక్కా సారీ అబ్బో అమ్మో ఇక్కడికి వచ్చి పడారేంటి అక్కా సారీ అక్కా బై మిస్టేక్ వచ్చినావు అక్క ఏంటి ఇది అక్కా సారీ నాకేం మైండ్ పని చేయట్లేదు ఏం చేస్తున్నాను దయ్యం దగ్గరికి వచ్చి లైట్ కొడతాను ఏంటి ఏంటిది జోకా ఏంటక్క మీ బాయ్ ఫ్రెండ్ ఏమా పోరా పోరా వదిలే అక్క వదిలే వెళ్ళిపోతాను నాయనా అయ్యో బాబోయ్ ఒక క్షణం ఆడేసుకుంది నాతోని అమ్మ కానీ దయ్యాన్ని చూసిన ఫీలింగ్ అయితే రావట్లేదు చూడడానికి అక్క మంచి లవ్లో ఉన్నట్టుగా ఉంది అందుకే అలా అయింది సర్లేండి మనం ఇంకో ప్రదేశానికి వెళ్దాం ఎందుకంటే నాలో నేను ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను మీకు తెలియట్లేదు అంత కష్టపడి అక్క దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా కదా ధైర్యం నాకు ఎలా వచ్చిందో తెలుసా అంతా మన ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకోని నేనైతే ముందుకు వెళ్తున్నాను ఆ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా ఉన్నాను సో అందుకే ఆ దయ్యాలు కూడా నన్ను ఏం చేయలేకపోయాయి సరే ఇంకొక ప్రదేశం కూడా ఉంది ఆ ప్రదేశంలో వచ్చేసి ఒకనొకప్పుడు షిప్ అయితే ములిగిపోయిందంట ఆ షిప్ ములిగేటప్పుడు ఒక అమ్మాయినైతే తలకి గుడ్డ కట్టి కాలుకి ఏదో సంథింగ్ సిమెంట్లా కట్టేసి సో పైకి తేలకుండా అలా వదిలేశారంట అవునా అది పాపం కదా పాపం ఆవిడ చచ్చిపోయి కూడా ఉంటుంది అయ్యో అలా చేయడానికి మనసు ఎలా వచ్చిందో సరే మనమైతే అక్కడికి కూడా వచ్చేసాం గైస్ అదైతే ఇదే ప్రదేశం అని చెప్పాడు సో ఇక్కడైతే మనం వాటర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది వాటర్లోకి వెళ్ళి చూద్దాం నిజంగా అలా ఉందా అమ్మాయి అని సో నేనైతే మాత్రం మనసులో తలుచుకుంటున్నాను అందుకే అంత ధైర్యంగా ఉన్నారు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న నా మనసులో ఎలా ఉందో తెలుసా నాయనో ఎక్కడి నుంచి పారిపోతా నాకు వద్దురా బాబు చుట్టూ చీకటి అయ్యో అయ్యో అది నా మనసులో ఉంది కానీ అది మొత్తం మీకు బయటికి చూపించట్లేదు సరేలేండి మనం లోపలికి చూద్దాం ఎలా ఉందో ఓకే గాయ్స్ దీని లోపల అయితే ఉంటుందన్నమాట సో చూద్దాం ఏముంటుందన్నది ఓకే అరే ఇదేంటి సన్ రైజ్ వస్తున్నాయి లోపలికి సన్ రైజ్ ఎలా వస్తున్నాయి మూన్ రైజ్ అయి ఉంటాయేమో మేబీ సరేలేండి మనమైతే మొత్తం వెతుకుదాం సో నుంచి వెతుకుతూనే ఉన్నాను బట్ కనబడట్లేదు నాకైతే సో ఇక్కడైతే మీకు పాడు షిప్ ఎక్కడైనా కనబడుతుందా అని ఒకసారి చూడండి చూస్తే నాకు చెప్పండి నేనైతే నమ్మట్లేదు నిజంగా అలా ఉంటుందంటారా సరే ఒకసారి చూస్తేనే కదా తెలిసేది చూద్దాం ఇక్కడ నాకైతే మాత్రం నార్మల్గా కనబడుతుంది సముద్రం అడుగుకైతే ముందుకు వెళ్తూ వెళ్తూ ఉన్నాం అరే ఆ నాకైతే ఏం కనబడట్లేదు అరే ఏంటిది ఇదేంటిది ఇదే నా షిప్పు బోయ్ అవున్రా నిజంగా షిప్ ఉంది ఇక్కడ ఇది కూడా షిప్ అయితే ఉంది బట్ ఇక్కడ ఆ పిచ్చోడు చెప్పినట్టుగా లేదే ఎటువంటిది కూడా కనబడట్లేదు మీకు ఎక్కడైనా ఒక ఆవిడ అంటే తలకి గుడ్డ కట్టేసి కాళ్ళకి రాయి కట్టేసి కనబడితే చెప్పండి నాకైతే మాత్రం కనబడట్లేదు అరే ఇక్కడైతే సూట్ కేసు ఉంది ఈ సూట్ కేసులో డబ్బులు ఉన్నాయేమో తీసుకుందాం ఆగండి సూట్ కేస్ సూట్ కేస్ సూట్ ఓ మై గాడ్ నైన్ థౌజండ్ డాలర్స్ వచ్చాయి మనకి అయ్యా అప్పట్లో డబ్బులు కూడా వదిలేదు ఇందులో ఇది ఎవరికి ఉందని తెలుసో తెలియదు కానీ ఆ పిచ్చాయనకి ఇవన్నీ ఎలా తెలుసాయి సర్లేండి మనం తొందరగా వెళ్ళి చెక్ చేద్దాం ఓకే గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడ ఏం కనబడట్లేదు సర్లేండి ఇంటికి వెళ్ళిపోదాం నాకైతే ఇక్కడ ఏం కనబడుతుంది అనుకోవట్లేదు ఒకసారి ఆగండి అయ్యా అయ్యా ఇది నిజమేనా అయ్యో నేను నమ్మలేకపోతున్నాను అమ్మ బాబోయ్ శ్రీ ఆంజనేయం ప్రసన్న శ్రీ ఆంజనేయం ప్రసన్న జయ ఆంజనేయ ఆంజనేయ శ్రీ ఆంజనేయ అయ్యో బాబోయ్ అయ్యో కిందన నేను పైకి వెళ్ళిపోతా పైకి ఇది ఇదేంటిది సరే ఇది చచ్చిపోయిన డెడ్ బాడీ అనమాట సో తలకి గుడ్డ కట్టేశారు కిందన బాడీ ఉంది కిందన కాళ్ళకి రాయి కట్టేశారు పైకి లేవకుండా అయ్యా బాబోయ్ ఇలాంటివి కూడా ఉన్నాయా అమ్మ బాబోయ్ నాలుగు సిటీలో ఉన్నాను కానీ ఏమున్నాయనేది నాకు పర్ఫెక్ట్గా తెలీదు సరే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ నుండి చాలా డేంజర్ నా అయినో వెళ్ళిపోతా అది డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు సరే అండి వెళ్ళిపోదాం ఇది ఇది పైకి పైకి ఇటు వెళ్తున్నానేంట్రా నా అయినా పైకి పద పైకి పదా ఇదేంట్రా సడన్గా అలా అరుస్తుంది అయ్యా అయ్య పదా పద పైకి పద 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 పామో అదేంటి రెండు చేతులు చాపేసి మరి అరుస్తుంది నాకు భయంగా ఉంది ఓ అమ్మా బతికాను ఇంటికి వెళ్ళిపోదాం అన్న ఆయన ఇవన్నీ నాకు కొద్దు గాయస్ అతను చెప్పినవన్నీ మనం చేసాం అతను పిచ్చోడు కాదు అతను మరి ఎవరో నాకు తెలియదు కానీ అతనికి ఇవన్నీ ఎలా తెలిసే ఏంటో మా తెలియజేస్తున్న చలికాలం కదా అమ్మ మంట దగ్గరికి వచ్చాం కొంచెం వెచ్చగా ఉంది వెనక్కి నుంచి ఏమన్నా రావట్లేదు కదా వామ్మో ఇక్కడ ఇంత డేంజరస్ ప్రదేశాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది అయ్య బాబో ఇక్కడ ఉండద్దు అసలు నాయన ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే డేంజర్ ఇంటికి వెళ్ళామైనా మంట కాముకోవచ్చు కానీ ఇక్కడైతే అసలు ఉండద్దు ఓకే మనం తొందరగా వెళ్ళిపోదాం నాయనో ఆ పిచ్చోడికి ఏంట్రా బాబు మరీ ఇన్ని ఘోరంగా తెలిసాయి ముందైతే మాత్రం మనం సొరంగంలోకి వెళ్దాం ఆ సొరంగంలో డేంజరస్ దయ్యం ఉంది దయ్యం అంటే అతను ఎప్పుడో చచ్చిపోయాడు అనమాట చచ్చిపోయిన ఆయనకి ప్రాణం ఎలా వస్తుందో తరువాత ఇది ఎవరో లేడీ ఉంది ఆ లేడీ కొండల చివరికి వెళ్ళి జోకో జాకో అని సంథింగ్ పేరు రాసుకుంది అమ్మా ఏంటో నాకు అర్థం కావట్లేదు సో తరువాత ఇది ఈవిడైతే సైలెంట్గానే ఉంది స్టార్టింగ్ వరకు లాస్ట్లో చేతులు రెండు వాములను పట్టుకొని లాగేద్దాం మనం చూసిందేమో తినేద్దాం అనుకుందేమో అమ్మ బాబోయ్ నేను దేవుణ్ణి మనసులో తలుచుకున్నాను కాబట్టి మూడు దయ్యాలు కూడా నన్ను ఏం చేయలేకపోయాయి అయ్య బాబోయ్ ఇలాంటి రిస్కులు నేను నా లైఫ్లో మరి ఇంకెప్పుడు చెయ్యను అంటాను కానీ చేస్తాను చేస్తాను చెయ్యాలి మీ కోసం నేను ఎంతో చేస్తున్నాను ఏమైనా చేస్తున్నాను కానీ మీరు నా కోసం ఏమన్నా చేస్తున్నారా లేదు జస్ట్ నేను అడిగింది ఒక లైక్ మాత్రమే అదే చేయరు మీరు ఇంకా ఏం చేస్తారు చెప్పండి సరేలేండి మనం తొందరగా ఇంటికి అయితే వెళ్ళిపోతాం కాయ ఇప్పటికే చాలా సమయం అయితే అవుతుందనమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంకా దారిలో ఇంకేమైనా వస్తాయేమో భయం వేస్తుంది సో మార్నింగ్ అయిపోతుంది తెలుసా టైము సో దయ్యాలు ఎప్పుడు తిరుగుతాయంటే పది నుంచి ఉదయం మూడు వరకు తిరుగుతాయి అనమాట అంటే రాత్రి పది నుంచి ఉదయం అంటే ఐ మీన్ మధ్యాహ్నం ఈవినింగ్ కాదు సో రాత్రి మూడు అనమాట అంటే ఉదయం లెక్క వస్తుంది అంతవరకు దయ్యాలు తిరిగే సమయం అది అర్థమవుతుందా సో ఇప్పుడు దయ్యాలు అయితే తిరగవు మనం దర్జాగా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం సో దానిలో ఎటువంటి దయ్యం వస్తుందని కూడా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోదాం గా సో చివరికి మనమైతే సాధించాం అమ్మ బాబోయ్ ఓకే గాయ్స్ సో ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట రాత్రి మొత్తం జరిగింది సించన్ గడికి చెప్తే మాత్రం ఇది ఖచ్చితంగా భయపడతారు ఇదంతా చెప్పకూడదు సో ఓకే గాయ్ సో ఫైనల్లీ మనమైతే వచ్చేసాం ఇక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం సించ పడుకుని ఉంటాడేమో చాప్ గడి వాడికి తోడు ఉంటాడులేండి నో ప్రాబ్లం దానికి నువ్వు గట్టిగా అరిచి వచ్చి మరి లేపాలా ఇప్పుడే మార్నింగ్ అప్పుడే ఏంటి ఏం లేదురా గుడ్ నైట్ సారీ రాత్రి మొత్తం లేదురా నువ్వు అన్నట్టుగానే బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళాను కానీ అక్కడ ఏం కనబడలేదు నాకు నాకు తెలిసి దను అన్న నీ కూర్నే భయం నువ్వేం నువ్వేమింటావు నీకు వెళ్ళినంత సీన్ కూడా లేదు నువ్వేందుకు వెళ్తావు నువ్వు అక్కడే పక్కనే ఎక్కడ కార్ పెట్టేసి ఉంటావేమో అగో మళ్ళీ వెళ్ళి పడుకుని పోతున్నావు నిజంగా వెళ్ళాను రసించాను వెళ్ళాను కానీ అక్కడ దయ్యాలైతే మాత్రం ఏం లేవు సరేనా నను అన్న ఎందుకు సోది మొత్తం నాకు ఇప్పుడు చెప్తావు అబ్బా వీడికి ఇలా కాదు సించాన్ నీకు ఉంటదరా ఇంకా పోన్లే కదా నీకు చెప్పకూడదని కొన్ని చెప్పట్లేదు లేకపోతే వీడు రా రసించా నువ్వు రా చెప్తాను నీకు అరే వీడికి అంత కాదు వీడికి భయపెట్టాలంటే ఒక్కటే ఆ కుక్కది మొన్న వాడు చూడలేదు కదా ఇప్పుడు చూస్తాడు ఆ కుక్కని సిన్చాన్ రా ఫాస్ట్ నిన్ను ఒక సూపర్ ప్లేస్ కి తీసుకెళ్తాను అక్కడైతే మాత్రం నువ్వు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మొన్న కుక్క కనబడలేదన్నావు కదా ఈ రోజు ఈ టైంకి వస్తుంది పద వచ్చి రెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం కూడా అవ్వబోతుంది ఇప్పటికీ నువ్వన్న కుక్క రాలేదు ఎందుకు పూర్తిగా ఆడతావు టైం వేస్ట్ చేస్తావు నాకు అవునా సించాన్ ఆ కుక్క రాలేదనుకున్నావా వస్తుందిరా వస్తుంది నువ్వు చూసావా చూడలేదు చూడు మరికొద్దిసేపట్లో వస్తుంది ఆల్రెడీ వచ్చే సమయం అయితే ఇదే సో ఇంతకుముందు నేను ఒకసారి ఇక్కడ చూశాను ఖచ్చితంగా ఇప్పుడే మళ్ళీ రావచ్చు అనుకుంటున్నాను అదిగో అదిగోదు అదిగో చూసావాళ్ళ చూడు కదా అవునా సరే నార్మల్ అయితే ఇది నార్మల్గా వాకింగ్కి రావాలి కానీ ఇది అప్పుడు ఎక్కడికి వెళ్తుందో చూడు ఇది ఒక సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది బెటా సరే నీకు నాకు బెట్ ఒకవేళ గెలిచినట్లయితే నేను రోజు స్కూల్కి వెళ్తాను ఒకవేళ నేను గెలిస్తే నాకు నచ్చినప్పుడు నేను హాల్ తీసుకుంటాను సరే 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 ఓకేరా బెట్ నీకు నాకు సరే ఇప్పుడు చూడు ఆ కుక్క పిల్లని మెల్లగా ఫాలో అవ్వు అరవద్దు ఏం సైలెంట్ సైలెంట్గా ఉండు అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో నీకే తెలుస్తుంది అది ఇంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా రైట్ సైడ్ ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వే చూస్తావు కదా చూడు 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 అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అగో కూర్చుంది చూసావా ఓడిపోయా 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 చూసావా అది ఎప్పుడో తన ఓనర్ ఎలానో చనిపోయాడు అంటారా ఆ ఓనర్ చాలా బాగా చూసుకున్నాడంట కుక్కని సో బాగా చూసుకున్న సమయంలో సో వాళ్ళు ఓనర్ చనిపోయాడు చనిపోయిన తర్వాత రోజు ప్రేమతో వస్తుంది అర్థమవుతుందా చెప్తున్నా ఉన్నదే ఒక లైఫ్ ఉన్న ఒక లైఫ్ లో అందరికి ఇంపార్టెన్స్ ఇవ్వు సరేనా సో ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత చచ్చినా కూడా వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు ఓకేనా సో స్కూల్ అయితే ఇక్కడ నుంచి రోజు వెళ్ళు ఓకేనా చూడడానికి నమ్మలేకపోతున్నాను అదంతా కాదు నిజంగా మనకి దయ్యాలు ఉన్నాయంటావా అది ఏంటంటే